Sai Creations, production number 1, Murtham Shot. నిన్ను ఈ లోకాన్ని ఇంకెప్పుడు చూడలేనా? ఎందుకు చూడలేమమ్మా? త్వరలోనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి నీ కళ్ళు వచ్చేలా చేస్తాను, సరేనా? అమ్మా, నా కళ్ళు వచ్చిన తర్వాత ప్రజలందరికి నా ముందు సాయం చేస్తానమ్మా. తప్పకుండా నీ కళ నెరవేరుతుందమ్మా. ఈ ప్రపంచంలో ఉన్న రంగులన్నీ నీ కళ్ళను తాకేసి అతి త్వరలోనే ఆ భగవంతుని నీకు ఇస్తాను, సరేనా? ఏదయ్యా, మూట గడవడానికే కష్టంగా ఉంటే రోజు ఇలా తాగి వస్తున్నావు. ఏ పిల్ల భవిష్యత్ గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు? మీ గురించి ఆలోచిస్తాడా? రోజు తాగుతాడానే గాని పాపని పెద్ద సొల్లు జరిగిస్తా. పాప చాలా బాధపడుతుంది. మనకున్న ఇల్లు పొలం అమ్మేసి ఎలాగైనా పాప కంటి చూపెద్దామయ్యా. నరసింహ, వాళ్ళు ఐ క్యాంప్ వచ్చినారు. కళ్ళు పీక్కుపోయేదానికో తీసుకొని పోయేదానికో నువ్వు వెళ్ళి కనుక్కొని రాబో. నేను ఊరికి పోతాను, పోయి వచ్చినాక కలుస్తా. అలాగే నువ్వు చెప్పినట్టు నేను వెళ్ళి చూసుకుంటాను, సరేనా? ఓ డాక్టర్, ముందు ఈ క్యాంపు ఇదంతా నీకే చెప్తాంది, తీసే తీసే. ఒక్క ఫోన్ కాల్ చేశానంటే పోలీసులు వచ్చి లాకప్ లేకేసి నీకు తాగింది దిగేదాకా కొడతారు. అయ్యో డాక్టర్, నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలీదు. రెండు ముక్కల్లో చెప్తాను విను. ఈ ఊర్లో ఏ పెద్ద తలకాయ అయినా కూడా నాకే చెప్తారు. ఇలాంటి పంచాయతీ
ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు? నీ పేరేంటి? నరసింహ. ఏం చేసుకుంటావు? చూడు నరసింహ, డాక్టర్ని దేవుని తర్వాత దేవుడు అని అందరూ అంటారు. మీరు పండించే వరి పంటలో కూడా చీడపురుగు పట్టచ్చు. మీకు తెలియకుండా, మీరు తెలుసుకోకుండా మీ ఊరు బాగుపడాలని ఉచితంగా వైద్యం చేస్తుంటే ఇలా పశువులో ప్రవర్తించడం సరికాదు. పశువు అంటావా? పర్లేదు. చూ నరసింహ, చివరిసారి మాట చెప్తున్నా విను. ఏ డాక్టర్ అయినా వచ్చిన పేషెంట్ మంచివాడా చెడ్డవాడా అని చూడకుండా ట్రీట్మెంట్ ఇస్తారు. నీకోసం ఆలోచించే వాళ్ళు ఎవరు అని ఉంటే వాళ్ళ గురించి ఆలోచించు. ఇలా మాత్రం ప్రవర్తించు. అలసిపోయాను. ఇదంతా చేసింది నువ్వేనా? డాక్టర్ గారు మన పాప కళ్ళు తెప్పించారు ఆపరేషన్ చేసి. మన పాపగా? ఇది పాపేది. వెళ్ళండి. పాపేది. ఈ సాయి ట్రస్ట్ వల్లే నీ కంటి చూపు వచ్చిందమ్మా. ఈ డాక్టర్లే నిన్ను కాపాడారమ్మా.